నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు ఆయనతో రాహుల్ గాంధీ అరెస్టు తర్వాత బెయిల్ ఈ రెండు విషయాల గురించి మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సార్ రాహుల్ గాంధీ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లకు ముందు కర్ణాటకలో ఒక ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడుతూ మోడీలందరూ దొంగలు దొంగలందరికీ మోడీ అనే పేరు ఎందుకు ఉంటుంది అని నీరవ్ మోడీ లలిత్ మోడీ మన ప్రధానమంత్రి మోడీ ఈ మూడు పేర్లు చెప్పారు చెప్పిన తర్వాత గుజరాత్లో ఒక ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ అని ఆయన కేసు పెట్టాడు ఆ కేసు ఏంటంటే ఇతను మోడీ కమ్యూనిటీని దొంగలు అంటున్నాడు అనేది కేసు సో ఈయనకి రెండేళ్ళు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు చెప్పింది ఇప్పుడు ఆయన థర్టీ డేస్ బెయిల్ మీద బయట ఉన్నాడు ఇప్పుడు నెక్స్ట్ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ నుంచి మనకు వాడివేడిగా స్టేట్మెంట్లు రావడం ఒకరినొకరు విమర్శించుకోవడం జరుగుతుంది అసలు ఇది మనం మామూలుగా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మామూలుగా చూసినప్పుడు ఇలా ఒకరినొకరు దొంగలని ఇంకా భయంకరమైన భాష రాజకీయ నాయకులు మాట్లాడడం ఇక్కడైతే ఇంకా ఘోరంగా మాట్లాడతాం తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ మోడీ గారు కూడా చాలాసార్లు ప్రత్యర్థుల్ని ఇంకా ఘోరంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి అట్లాగే దీంట్లో ప్రముఖ లాయర్లు కూడా డిఫర్ అవుతున్నారు ఈ కేసులో మోడీ అనేది కమ్యూనిటీని ఉద్దేశించి ఆయన అనలేదు వ్యక్తుల్ని అన్నాడు క్లియర్గా వ్యక్తులని అన్నప్పుడు కమ్యూనిటీకి ఎట్లా ఆపాదిస్తారు అనే ఎగ్జాంపుల్ కూడా ఒక ఆయన చెప్పాడు లాయర్లు అందరూ దొంగలు అన్నారనుకోండి ఒక లాయర్ వెళ్ళి నన్ను దొంగ అన్నాడు అని చెప్తే అది చల్లదు కోర్టులో ఎందుకంటే అతను నిన్ను అనలేదు లాయర్లు అనేది ఒక జనరల్ దీంట్లో అన్నాడు అనేది అంటున్నారు మరి దీంట్లో ఏమన్నారు రాజకీయ కోణం ఉందా సార్ బేసిక్గా ఖచ్చితంగా ఉన్నదే రాజకీయ కోణం ఏదంటే రాజకీయ కోణంలో ఎవరి రాజకీయాల ప్రయోజనాల కోసం కేసులు పెట్టబడుతున్నాయి వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఎన్నికల నియమావళి ఎన్నికల చట్టాలు ఎన్నికల సందర్భంగా జరిగే ఏ కేసు కూడా ఏ రాజకీయ పార్టీ సీరియస్ గా తీసుకోరు మామూలుగా కూడా సీరియస్గా తీసుకుంటారు లేవు వాస్తవాన్ని మనం మాట్లాడుకోవాలంటే ఎన్నికల నియమాలు అంటే సుమారు ఐదు గంటల తర్వాత మాట్లాడు అందరూ బ్రేక్ చేస్తారు ఇన్ని డిస్బుల్ తర్వాత సౌండ్ పెట్టొద్దని ఇంత ఇన్ని వెహికల్ మించొద్దని ఖర్చులు అధికంగా ఉన్నాయని డాక్యు సరిగా లేవని రకరకాల కేసులు సాధ ఈ నియమాల్ని ఉల్లంఘించినందుకు కానీ ఇలా జరిగినందుకు కానీ నువ్వు అనర్హుడివి అంటే ఆల్రెడీ ఎన్నిక పడదానికి అనర్హుడుగా కానీ లేదా రేపు జరగబోయే ఎన్నికలకు అనర్హుడు కానీ ఇంతవరకు ఎలాంటి తీర్మానాలు కానీ సెషన్ లోనే కొంత తాత్కాలికంగా వాళ్ళని ఇబ్బంది పెడతానికి లేదా చట్టాలని ఆ సెక్షన్ వాడుకొని ఎవరి ప్రయోజనం తాత్కాలిక అంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్ని కేసులు ఉంటాయి ఎవరు అదే బీజేపీ ప్రభుత్వం మీద వీళ్ళు పెడతారు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కాదు ప్రాంతీయ పార్టీలలో చూసుకున్నా కూడా ఉంటాయి కేవలం ఒకటి రెండు సీరియస్ కేసులు ముఖ్యంగా మనం ఇప్పుడు ప్రస్తావించుకోవాల్సింది చన్నమునేని భారతీయ లేదు ఇట్లాంటి సీరియస్ కేసు పిచ్చికి మిగతా ఇవన్నీ కూడా పెద్దగా నిలబడవు వాళ్ళకి కూడా సీరియస్ తీసుకోరు ఈ రాహుల్ గాంధీ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో తాను చేసిన వాక్య సో ఇంటి దొంగలందరూ కూడా ఇంటి పేరు ఎందుకో మోడే ఉంటుంది ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్థిక నేరాలు చేసి ముఖ్యంగా గుజరాత్ నుంచి వాళ్ళే ఎక్కువ చేసిన డైమండ్స్ మర్చెంట్ ఆటోమేటిక్గా మనం ఇప్పుడు ఆర్థిక కుంభకోణాలు ఎక్కువ ఎవరు చూసినా గుజరాత్ గుజరాత్ వాళ్ళు మనం అది అవునన్నా కాదని నిజాన్ని మనం దాచలేదు లేటెస్ట్ కదా అని సరే ఒకరిద్దరు ఉన్నా కూడా ఎక్కువ శాతం గుజరాతీ వాళ్ళే ఉన్నారు అంత మాత్రాన గుజరాత్ అందరూ దొంగలు అనకూడదు అనలేము అది అన్నా కూడా నిలబడదు కాకపోతే వాక్ స్వాతంత్ర పేరు మీద ఒక సమూహాన్ని కానీ ఒక కమ్యూనిటీ కానీ కించపరిచే వాక్యం అయితే ఖచ్చితంగా చట్టం లోబడే ఉంటుంది అది శిక్ష అది కానీ ఈ రాజకీయాలలో మాట్లాడుతున్న దానికి ఇంతకన్నా ఘోరంగా ఇక్కడ రాహుల్ గాంధీ జనరల్గా మోడీ మోడీ ఇంటి పేరు ఎందుకు ప్రశ్నించాడు అంతే అంతే ఆయన ఏమంటుండో ప్రశ్న అని కూడా పొద్దున డిఫెన్స్ ఉంది దాన్ని బహుశా మరి వీళ్ళు సబ్మిట్ చేసిన వాటి వాళ్ళు కానీ వాళ్ళ సాక్ష్యాధారాల ప్రకారం ఉండొచ్చు లేదా తను ఇంకా ఏదన్నా ఏదన్నా కూడా పైకోర్టుకు వెళ్ళే అవకాశం వెసులుబాటు ఆల్రెడీ ఉంది సో ముప్పై రోజుల గడువు కూడా ఇచ్చింది రాహుల్ గాంధీ వారు వాళ్ళ టీం అయితే మళ్ళీ కోర్టు ఆశ్రయిస్తారు వీటిని పెద్దగా సీరియస్ తీసుకుంటారు యాక్చువల్ గా బయట అనుకునేది మోడీ గారే కేసేసారేమో అని అనుకున్నారు కానీ చూస్తే ఇంకెవరో అది కమ్యూనిటీని అన్నారు అనేది వెళ్ళారు నిజానికి కమ్యూనిటీని గురించి ఏం కామెంట్ చేయలేదు మోడీ అనే ఒక కమ్యూనిటీ గురించి మోడీ అనేది కమ్యూనిటీ కాదు వాస్తవం మోడీ ఇంటి పేరు ఇనిషియల్ ఆ ఇనిషియల్ ఉన్న వాళ్ళు అంతా కూడా వేసారు అట్లా అనుకుంటే చాలామంది ఉంటారు సరే కొన్ని సందర్భంలో మనకు ప్రాంతీయంగా మనకు ఎవరి భాషలో వాళ్ళకు కొన్ని సామెతలు ఉంటాయి ఈ మధ్య ఆ కూడా చాలా కాంట్రవర్షన్ అయితే అది ఈజీ కూడా మాట్లా అనడానికి కూడా వీలు లేని అవకాశాలు ఉన్నాయి కానీ ఇది మాత్రం ఆ కోణంలో చూడలేము రాజకీయ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అంతకన్నా ఎక్కువ మాట్లాడారు ఒక్కొక్కసారి నీవు నువ్వెందుకు మీ అమ్మకు పుట్టావా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇంత దిగజారుతూ కామెంట్ చేస్తున్నారు అసలు అలాంటి చేయకుండా ఉండాల్సి ఉంటే సరే ఈ నా ఉద్దేశం ఏంటంటే ఆర్థిక ంతా కూడా చేసిన వాళ్ళలో మోడీ పేరే ఎక్కువ ఎందుకు అని ప్రశ్నించాడు నేను ఉందని కన్క్లూడ్ చేయలే ఎందుకు అన్నగా ఆటోమేటిక్గా గ్యాప్ ఉంది కాబట్టి అందరినీ నట్టు కాదు ఈ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం ఏమనలేదు ఈ కేసును పక్కన పెడితే అసలు అంటే ఒక జనరల్గానే ఉండేది మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం ప్రత్యర్థుల మీద కేసులు అనేవి ఎక్కువ అయినాయి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది మనకు కనబడుతుంది ప్రత్యర్థుల్ని మనకి లాలూ ప్రసాద్ యాదవ్ కేసు చూసాము శశికళని జైలుకి పంపడం చూసాము అది అందరికి తెలుసు సో వ్యవస్థల్ని ప్రత్యర్థుల మీద ప్రయోగించడం అనేది ఎక్కువ కనబడుతుంది రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో భారత్ జోడో ఇవన్నీ వచ్చి ఆయన కొంత ఇమేజ్ షిఫ్ట్ జరుగుతాం ముందు కంటే అంటే ఆయన ఇప్పుడు ఎవరు పప్పు అని ఎగతాలు చేసే పరిస్థితి లేదు కొంత సీరియస్ ఇమేజ్ వచ్చింది భారత్ జోడోతో సో దీన్ని ఉంచి అతన్ని డిఫేమ్ చేయడానికి లేకపోతే అతన్ని కంట్రోల్ చేయడానికి చేస్తున్న చర్యగా చూడొచ్చు అంటారు వాస్తవానికి ఈ చర్యని రాజకీయ కోణమే చూడాలి నిన్న రాహుల్ గాంధీ మీద పెట్టిన కేసీ కానీ ఇంకా ఇతర బీజేపీ పార్టీ కేంద్ర బీజేపీ పార్టీ కానీ ఇక్కడ చూస్తున్నటువంటి అధికారులు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎవరు ప్రత్యర్థుల మీద పెట్టినా కూడా రాజకీయ దురదృష్టం సంబంధించినటువంటి వార్తే ఉంటుంది అలా కాకుండా కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పరిపాలన ఇస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళ పార్టీ మీద వాళ్ళే కేసులు పెట్టుకుంటారు ఆ పార్టీ జరు అధికారంలో ఉన్నా కూడా అక్కడ వాళ్ళ గ్రూప్ రాజకీయం ఎక్కువ అంటే కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు ఒక వెసులుబాటు ఏంటంటే ప్రత్యర్థుల మీద కేసులు అవుతుంటాయి అలా గ్రూప్ రాజకీయాల మీద కేసులు అవుతుంటాయి ఇది ఈ తరం అంటే నిన్నటి తరం కాంగ్రెస్ మొదటి తరం కాంగ్రెస్ ఇందిరాగాంధీ అప్పుడు చూస్తే ఆమె కూడా ప్రతిపక్ష పార్టీల మీద కేసులు గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన ఆరోపణలు అంటే ఇక్కడ ఏంటి అంటే అధికారంలో కూర్చున్నప్పుడు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రత్యర్థులని ఏదో చేయాలనుకోవడం అది ఎప్పుడైతే ఒకటి రెండు అయితే ప్రజలు కూడా పట్టించుకో ఎప్పుడైతే శృతి మించుతుందో ఆటోమేటిక్గా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో తిరుగుబాటు రాకున్న ప్రజల్లో తిరుగుబాటు వల్ల జరిగేటువంటి ఫలిత వ్యతిరేక ఫలితాలు పరిపాలనలో ఫెయిలూర్స్ ఇవన్నీ వెరసి నెక్స్ట్ ఎమ్మటే ప్రభుత్వాన్ని మార్చిన సందర్భాలు ప్రజాస్వామ్యంలో కోకలు అంటే ఇక్కడ ఏంటంటే ప్రజల అభిష్టం మేరకు ఇక్కడ ఏదైనా కేసు చేయబడిందంటే ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కేసు అవుతుంది ఇక్కడ జరిగింది అంటే ఇక్కడ ఎక్కడ తీసుకున్నా కూడా ప్రజల అభిష్టం ఏంటి ప్రజలకు ఏం నష్టం పోతున్నారు ఒకవేళ పొరపాటున ఏదైనా ప్రజలకు అన్యాయం జరిగింది ఆ కేసులో ఈ టిఎస్పిఎస్ వల్ల కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఎక్కడ తీసుకున్నా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని సవరించుకొని ఆ నష్ట నివారణ చేయకుండా రాజకీయ కక్షలు చేద్దాం వీళ్ళు ప్రశ్నించే వాళ్ళని ఏమైనా అనుకుంటే ఒక అపోహ అంటే చట్టాలను దుర్వినియోగం చేయకుండా ప్రజలకు ఏమైనా చేయగలిగితే ఇది ఇంటి మార్పులు అయితే ఖచ్చితంగా వస్తాయి యాక్చువల్గా బయట అనుకునేది మోడీ గారే కేసీఆర్ ఏమో అని అనుకున్నారు కానీ చూస్తే ఇంకెవరో అది కమ్యూనిటీని అన్నారు అనేది వెళ్ళారు నిజానికి కమ్యూనిటీని గురించి ఏం కామెంట్ చేయలేదు మోడీ అనే ఒక కమ్యూనిటీ గురించి మోడీ అనేది కమ్యూనిటీ కాదు వాస్తవం మోడీ ఇంటి పేరు ఇనిషియల్ ఆ ఇనిషియల్ ఉన్న వాళ్ళంతా కూడా వేశారు అట్లా అనుకుంటే చాలా మంది ఉంటారు సో కొన్ని సందర్భంలో మనం ప్రాంతీయంగా మనకు ఎవరి భాషలో వాళ్ళకు కొన్ని సామెతలు ఉంటాయి ఈ మధ్య ఆ కూడా చాలా కాంట్రవర్షన్ అయితే అది ఈజీ కూడా మాట్లా అనడానికి కూడా వీలు లేని అవకాశాలు ఉన్నాయి కానీ ఇది మాత్రం ఆ కోణంలో చూడలేము రాజకీయ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అంతకన్నా ఎక్కువ మాట్లాడారు ఒక్కొక్కసారి నీవు నువ్వెందుకు మీ అమ్మకు పుట్టావా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇంత దిగజారుతూ కామెంట్ చేస్తున్నారు అసలు అలాంటి చేయకుండా ఉండాల్సి ఉంటే సరే ఈ నా ఉద్దేశం ఏంటంటే ఆర్థిక నేరాలంతా కూడా చేసిన వాళ్ళలో మోడీ పేరే ఎక్కువ ఉంది ఎందుకు అని ప్రశ్నించాడు నేను ఉందని కన్క్లూడ్ చేయలేదు ఎందుకు అన్న ఆటోమేటిక్గా గ్యాప్ ఉంది కాబట్టి అందరి నెట్ కాదు హోషారైపోయి ఈ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం ఏమనలేము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ